ప్రెస్ మీట్కి ఒక ప్రత్యేకత ఏంటంటే జరగబోయే కార్యక్రమాలు చాలా విభిన్నటువంటి భారీ కార్యక్రమాలు. ఒకటి ఆధ్యాత్మికం, మరొకటి సంగీత కార్యక్రమం. మహాశివరాత్రి తరతరాలుగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మానవుడు జన్మించే నుంచి కూడా మహాశివుడు శివుడు శివుడు శివుడని భారతదేశంలో ఏ మూలపడిన కూడా మహా ఈశ్వరుడు యొక్క టెంపుల్స్ కానివ్వండి, భక్తి పూజ ప్రతి మనిషి చేస్తుంటాడు. అందులో మహాశివరాత్రి ఒక అద్భుతమైనటువంటి పండగ. అంటే అది పబ్బం జరుపుకున్న పండుగ కాదు, భక్తితో ఉన్నటువంటి పండుగ అన్నమాట. నేను దాదాపుగా 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో మహాశివరాత్రి నాడు కోటి శ్రీరంగాలను ప్రతిష్ఠ చేసి సముద్ర తీరాన మొత్తం విశాఖపట్నం ప్రజలతో ఇంకా చుట్టుపక్కల చక్కని జిల్లాల నుంచి చెప్పి వచ్చే భక్తులతో నేను దగ్గర ఉండి వాళ్ళకన్నీ ఏర్పాటు చేసి వాళ్ళతో అభిషేకం చేయిస్తాం. దానికి ఒక కారణం ఏమిటంటే దాదాపు 26 సంవత్సరాల క్రితం ఒక శివభక్తుడు, ఒక మహాభక్తుడు, ఈశ్వర భక్తుడు ఆయన, ఒక స్వామీజీ నాకు కాకినాడలో గొప్పగా కుంభాభిషేకం చేస్తున్నాడు. ఏం స్వామి కుంభాభిషేకం ప్రత్యేకత అంటే ఆయన ఏం చెప్పారు అంటే, నాయన ఈ కుంభాభిషేకం ఎక్కడ చేస్తే అక్కడ ఈశ్వరుడు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుతాడు అన్నాడు. అది ఎక్కడ స్వామి, దానికి సంబంధం ఏమిటని చెప్పి మనం నమ్మం. అయినా ఆయన పెద్ద ఆయన చెప్పారు, పెద్ద మనిషిని చెప్పి నాకు విశాఖపట్నం మా వాళ్ళకి చేయాలి మరి. అక్కడ నేను దత్తత తీసుకున్నాను, విశాఖపట్నం సముద్ర తీరం బాగుంటుంది, భక్తి భావన అక్కడ ప్రారంభిస్తాను, మీరు రావాలా అన్నాను. ఆయన ఆశీర్వదించాడు. 26 సంవత్సరాల క్రితం ఈ మహా కుంభాభిషేకం కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేయడం ప్రారంభించాను. బహుశా కోటి శివలింగాలను సముద్ర తీరాన ప్రతిష్ఠ చేసి దాదాపు వేలాది లక్షల మంది ప్రజలతో అభిషేకం చేయించేది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. ఒక్క విశాఖపట్నం నేను ఎస్టాబ్లిష్ చేశాను. అది కంటిన్యూస్గా, అది దైవ శక్తితో, లేకుంటే ఏదైనా అవసరాలు రావచ్చు, ఏది రాకుండా. ఇది 26వ సంవత్సరం. ఈ సంవత్సరం 26 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ వచ్చాను. మరొకటి ఏంటంటే ప్రజలకి పండుగతో భక్తితో పాటు ఉత్సవం జాతర అని ఒక్కొక్క అట్మాస్ఫియర్ వస్తే ఇంకా ఎంతో ఆనందం వస్తుంది. ఈ జాతర చేయాలంటే ఎట్లా, రంకుల రత్నాలు, బళ్ళు, పిల్లలు ఆడుకునేవన్నీ ఇవన్నీ రావాలా. అది కాకినాడలో ఒకటి చేసేవాళ్ళు, విశాఖపట్నంకి ఒకరు వచ్చేవాడు కాదు. నేను దాదాపు ఆ 26 సంవత్సరాల క్రితం నేను లారీలతో కాకినాడ పిలిపి తీసుకొచ్చి విశాఖపట్నంలో ఏర్పాటు చేశాను. తర్వాత ఇప్పుడు పెద్ద అది తిరునాళ్ళు అయిపోయి కంప్లీట్ వాళ్ళకే వాళ్ళు ఆటోమేటిక్గా షాపులు వాళ్ళు, చెరుకు కథలు, పిల్లలు ఆటల వస్తువులు అన్నీ బ్రహ్మాండంగా ఒక కళ్ళకింపుగా ఏర్పాటైపోతుంది. సో అప్పుడు ఈ సంవత్సరం అదే రకంగా 13వ ఫిబ్రవరి మహాశివరాత్రి కుంభాభిషేకం సిల్వర్ జూబ్లీ 20 సంవత్సరాలు పూర్తయి, 26 సంవత్సరం మనం ప్రారంభం చేసాం. అది విశేషత. అప్పుడు నేను అనుకున్నాను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరికీ ఈ విషయం తెలియచేయాలి, భారతదేశం గర్వించే విధంగా మనం దీన్ని చేసేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం. మరొక విశేషం ఏమిటంటే 3 సంవత్సరాల క్రితం సునామీ కన్నా ఇంకా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఇది హుద్హుద్ అనే తుఫాను కోస్టల్ దాంట్లో విశాఖపట్నంలో 240 కిలోమీటర్ల స్పీడ్తో వస్తే, మామూలుగా మనం కారులో పోతుంటే 100 కిలోమీటర్లకే ఊడిపోద్ది కారు, 240 కిలోమీటర్ స్పీడ్లో వస్తే ఎక్కడ విశాఖపట్నంలో ఒక ఇల్లు కూడా చెదలేదు, ఎక్కడ ప్రాణ నష్టం కలగలేదు. ఇదే ఈశ్వరుడు కాపాడని చెప్పి రుజువైందనమాట. ఇన్ని సంవత్సరాలు మనం చేసేటువంటి పూజా ఫలితమే భగవంతుడు కాపాడని చెప్పి రుజువైంది ప్రజలకి అనమాట. అందుచేత ఖచ్చితంగా మనం ఇటువంటి నమ్మి మనం దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా భగవంతుడు కాపాడతాడని అది రుజువైంది. ఈ సంవత్సరం 13 తరాలు మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈశ్వరుడు కళకు సంబంధం ఉంది, కళలోనే ఈశ్వర శక్తి ఉంది. అందుకని నేను కళను ప్రేమిస్తాను, కళను ఆరాధిస్తాను, కళాకారుని అభిమానిస్తాను, అభినందిస్తాను, వాళ్ళని ఎంతో సత్కరిస్తాను.
అందుచేత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గొప్ప కళాకారుని, ఒక రచయిత కానీ, దర్శకుడు కానీ, నటుడు కానీ ఒకరొకరిని తీసుకొని వాళ్ళని సత్కరించడం జరిగింది. సాంప్రదాయం ఏర్పాటు చేశాను. దానికి రాజకీయం అతీతం, నాకు రాజకీయం సంబంధం లేదు. నేను కాంగ్రెస్ ఎంపీ అయినా కళకి ఇటువంటి కార్యక్రమాలకి అసలు రాజకీయం సంబంధం పెట్టుకొని నేను జీవితంలో నా ఆశయం ఏంటంటే కళను ఆరాధించాలా, మరి అందరినీ ప్రేమించాలా, అజాశత్రుగా ఉండాలా, ఇదే నా కోరిక జీవితం అన్నమాట. సో అందుచేత ఈ సంవత్సరం దాదాపు 1000 చిత్రాలు నటించినటువంటి మన కైకాల సత్యనారాయణ గారు యాక్చువల్లీ అది గర్వించి, ఎందుకంటే ఆ జనరేషన్ ఒక్కడే ఉన్నాడు. ఎన్టీఆర్ గారు సమకాలం కూడా యాక్చువల్గా సత్యనారాయణ గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో, గ్రేట్ ఆయన అటువంటి మహానటుడితో, ఏఎన్ఆర్ ఎన్టీఆర్తో కూడా ఎన్నో 100 సినిమాలు నటించి ఆయన చేయిన పాత్ర లేదు, ఆయన చేయినటువంటి సినిమాలు లేవు. ఫస్ట్ ఫిల్మ్స్ జమున్ గారితో ఆయన హీరోగా యాక్ట్ చేశాడు, నా బాగా జ్ఞాపకం ఉంది. తర్వాత ఎన్నో సినిమాలు నటించాడు, గొప్ప కళాకారుడు. సో ఆయన రేపు విశ్వ నట సామ్రాట్ అనే బిరుదు ఆ రోజు సత్కరిస్తున్నాం. దానికి మన మురళీమోహన్ గారు, పరచూరి వెంకటేశ్వర గారు, తర్వాత ఆయన స్వామీజీ శారదాపేట స్వామి ఆయన, తర్వాత బ్రహ్మానందం మోహన్ బాబు వాళ్ళ నుంచి జాయిన్ అవుతారు. అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొని ఆయన ఘనంగా, బాలకృష్ణ గారు ప్రత్యేకంగా, బాలయ్య ఆయన పాప ఈ మధ్య కొంచెం చేతులు స్మాల్ సర్జరీ చేసినా కూడా లేదు, అది మంచి పవిత్రమైన రోజు. మా సత్యనారాయణ గారికి, మా నాన్నగారికి ఎంతో కావాల్సిన వాడు, ఆయన కార్యక్రమం ఏమో రావాలని నిజంగా బాలకృష్ణ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయనకి ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు రావాల్సిన ప్రెస్ మీట్కి ఆ కుడి విజయం కొంచెం ఏదో నొప్పి ఉంటే చిన్న సర్జరీ అయిందని చెప్పి రెస్ట్ తీసుకున్నాడు అనమాట. అయినా కూడా ఆ రోజు ఆయన ప్రత్యేకంగా రావడం నిజంగా నేను ఆయన్ని అభినందిస్తున్నాను. మరి చాలా వైభవం జరగబోతుంది ఇది మహాశివరాత్రి. మరొకటి ఏమిటంటే మహాశివరాత్రి కార్యక్రమం పొద్దున 7 గంటలకి 6 గంటలకి మా ఇంట్లో ప్రారంభమవుతుంది. 7 గంటలకు కుంభ అభిషేకం ప్రారంభమైతే సాయంకాలం 3 గంటల వరకు కంటిన్యూస్గా అభిషేకం చేస్తూనే ఉంటారు. 3 గంటల నుండి 5 గంటల వరకు 2 గంటలు భక్తిరస సంగీతాన్ని సాలూరు వాసురావు ఆయన కళాకారులతో అందజేస్తాడు. 5 నుంచి 6 గంటల వరకు 100 మంది కళాకారులతో శ్రీనివాస్ ఆయన గొప్ప భక్తిపరుడు అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందిస్తాడు. 6 నుంచి 8 గంటల వరకు సత్యనారాయణ గారికి ఘన సత్కారం చేస్తాం. 8 నుంచి శివపార్వతుల నృత్యం శోభానాయుడు అద్భుతంగా తయారు చేసే ఆ రోజు అది కార్యక్రమం ఉంటుంది. అది అయిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ కృష్ణదాయభారం మనకు 2.5-3 అవర్స్. అది అయిన తర్వాత మళ్ళీ అక్కడ లోకల్ కార్యక్రమం ఆయన పేరేం పేరుంటే వంకాయ మారుతి ప్రసాద్ ఆయన కృష్ణదాయభారి రామాయణ యుద్ధం అవి పౌరాణిక నాటకాలు చేసి పొద్దున 5 గంటల వరకు జాగారం చేసే వాళ్ళకి అందరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా నేనే స్వయంగా అంతా అన్నీ స్వయంగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేసి అందరికీ ఆ భక్తి శక్తిని ప్రసాదింపజేస్తాను. నేను మటుకు పొద్దున 7 గంటల వరకు కూడా తపస్సులో ఉంటాను. రాత్రి ఆ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ఇంట్లో కూర్చొని ఈశ్వరుడిని లీనమైపోతుంటాం. ఇది విశాఖపట్నం యొక్క కార్యక్రమం విశేషం. మరొకటి ఏంటంటే నేను తెలుగు సినీ నిర్మాతగానే కాకుండా తెలుగులో రజనీకాంత్, చిరంజీవి, శోభన్ బాబు వీళ్ళందరితో ఎన్నో సినిమాలు తీసాం. సత్యనారాయణ గారు నా సినిమాలు చాలా వాటి నటించాడు. ఇది కాకుండా హిందీలో చాందిని, లమ్హే ఫేమస్ ఫిల్మ్స్, ఇప్పుడు కూడా ఆల్ ఓవర్ వరల్డ్ హిందీ సినిమాలు చూసేవాళ్ళు ఆ సినిమాలు అబ్బా అంటారు. ఆ సినిమా నేను యాష్ చోప్రా మేము ఇద్దరిని కలిసి నిర్మించాము. యాష్ చోప్రా అంటే భారతదేశం గణించే ఒక ఫిల్మ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్. ఆయన దాదాపు 60 సంవత్సరాలు కంటిన్యూస్గా డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఉన్నవాడు ఎవరు లేరు భారతదేశంలో. ఆయనే కరెక్ట్గా 80 సంవత్సరాల వయసులో ఆకస్మికంగా ఆయన మరణించాడు. సో నేనేమనుకున్నానంటే వెన్ ఏ గ్రేట్ ఫ్రెండ్, గ్రేట్ ఫిల్మ్ మేకర్, ఏ గ్రేట్ మై పార్ట్నర్ పాస్డ్ అవే, ఐ థాట్ ఐ మస్ట్ పర్పెచ్యుయేట్ హిస్ మెమరీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ బై పుట్టింగ్ అవార్డ్, ఇన్స్టిట్యూటింగ్ అవార్డ్ ఇన్ హిస్ మెమరీ అని చెప్పి యాష్ చోప్రా నేషనల్ మెమోరియల్ అవార్డ్ అని చెప్పి ఒక అవార్డు ఇన్స్టిట్యూట్ చేశాను. చేసి ఫస్ట్ ఇయర్ లతా మంగేష్కి ఇచ్చాం బాంబేలో వైభవంగా కార్యక్రమం ఏర్పాటు చేసి. 2వ సంవత్సరం ఐ గివ్ టు అమితాబ్ బచ్చన్. 3వ సంవత్సరం వై హావ్ గివ్ టు రేఖ. 4వ సంవత్సరం షారుఖ్ ఖాన్. ఈ సంవత్సరం ఆశా భోంస్లేకి ఇస్తున్నాం. సో ఈ కమిటీస్కి జ్యూరీ మెంబరు పబ్లిక్ వర్క్.
యాక్చువల్గా ఈ సెలక్షన్ కమిటీలో ఉందని. ఈరోజు అనుకోకుండా హైదరాబాద్కి ఆమె ముఖ్య అతిథిగా ఇక్కడ వేరే కార్యక్రమానికి వస్తే, సో మరి నువ్వు మెంబర్ కదా, దాని జూనియర్ మెంబరు, ఇక్కడికి రావాలంటే నైస్ ఆఫర్ షీ కేమ్ అండ్ షీఈ్ ఏ సచ్ ఏ నైస్ పర్సనాలిటీ. షీఈ్ నాట్ ఓన్లీ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ కల్చర్ పర్సనాలిటీ, అండ్ షీఈ్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు యూ లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే ఆల్సో. షీఈ్ నీస్ ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ హర్ నౌ మదర్స్ ఆర్ నీస్ ఈజ్ ఫేమస్ ఫిల్మ్ హీరోయిన్. శ్రద్ధా కపూర్, శ్రద్ధా కపూర్ సిస్టర్స్ డాటర్, టుడే టాప్ హీరోయిన్స్ యాక్చువల్లీ. సో షీఈ్ ఏ వెరీ డిస్టింగ్విష్ పర్సనాలిటీ. మన మురళీ మోహన్ గారు నేను చెప్తాను, ఆయన నా కోరిక మన్నించి ఆయన నేను ఎంతో అభినందిస్తున్నాను. మరి పరుచూరు వెంకటేశ్వర గారు ఇంకా ఆయన మాకు మన తెలుగు వాళ్ళకి అందించేటువంటి గ్రేట్ రైటర్స్ పరుచూరు బ్రదర్స్. సో ఆయన రావడం అద్భుతం. సో సత్యనారాయణ గారు కాళ్ళు కొంచెం అందరికీ నొప్పులే, నాకు కూడా ఫేస్ బాగా ఫ్రెష్గా ఉండేవా మొత్తం ఏమి ఏమార్ సత్యనారాయణ గారు ఏమి ఏ మొహంలో ఏమి అలచట్లేదు, వయసు కనిపించలేదు, ఏమన్నా కొంచెం నడక మోకాలు ప్రాబ్లం, అది అందరికీ ఉన్నాయి మోకాలు ప్రాబ్లం అని బ్రహ్మాండంగా. మా విజయ్ కుమార్ ఇప్పుడు కొత్తగా ఈ హైదరాబాదు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మా అట్లు శుభారావు ఆయన కూడా ఈ కార్యక్రమానికి అంతా ఆయన నా కుడిభుజం. అదే ఎంకే రాము, వంశీ రామరాజు, ధర్మారావు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఏ దేవైనా నేను వయసును జయించగలను, ఎంత ఎంతకాలం ఈ విధంగా కార్యక్రమం చూస్తుంటుంది అప్పుడంతా మీ అందరి యొక్క సంతోషం నా శక్తి అనమాట. అదే రకంగా ఇటీవల మన కాకతీయ, సో యాక్చువల్గా కాకతీయ కళా వైభవోత్సవం అనేది శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంత గొప్ప మహాచక్రవర్తి, ఎంతమంది చక్రవర్తులు ఉన్నారు ఎవరు జ్ఞాపకం, కృష్ణదేవరాయలే జ్ఞాపకం. అదే రకంగా ఇందుకు కారణం ఆయన కళను పోషించాడు, శిల్పాలను చెక్కించాడు, అద్భుతంగా కళని ఒక కళాకారుని ప్రేమించాడు. కానీ ఆయనకి ప్రభావితం చేసిన ఎవరంటే తెలుగు ప్రజలను పరిపాలించినటువంటి కాకతీయ వైభవోత్సవం, కాకతీయ మహారాజు. దాదాపు 700 సంవత్సరాల క్రితం ఓడగల్లు ముఖ్య పట్టణంగా మొత్తం అటు తమిళనాడు దగ్గర నుంచి ఇటు కర్ణాటక దగ్గర నుంచి కూడా వాళ్ళు పరిపాలించారు ఆ రోజుల్లో. వాళ్ళ వైభవం మనం మా ప్రజలకు తెలియచేయాలని నేను కాకతీయ కళా వైభవోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం హైదరాబాద్లో ప్రారంభించాము. తర్వాత దాన్ని భవిష్యత్తులో అన్ని ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో కూడా ఈ తెలంగాణ ప్రాంతం, ఎందుకంటే ఆయన తెలంగాణ ముఖ్య పట్టు ఉండింది కాబట్టి ముందు అక్కడ చేసి చూపించి తర్వాత వేరే ప్రాంతం కూడా తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించాను. అది త్వరలోనే మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమం చేయబోతున్న వైభవంగా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అది నవ్వుతున్న విధంగా బ్రహ్మాండంగా చేస్తాం. అడుగు ఆ కార్యక్రమం దాన్ని మళ్ళీ ఇంకో ప్రశ్న పెడతాను, ఇప్పుడు చెప్పిస్తే మళ్ళీ స్పేస్ చాలదు. ఏదేమైనా ఇది మెయిన్ కార్యక్రమం. ఇప్పుడు నేను ఈ మురళీ మోహన్ గారు మాట్లాడుకోవాల్సి ఉన్నాను.